ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇప్పటికైనా విభజన సమస్యలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర విభజనపై దశాబ్ద ఘోషను ప్రస్తావించిన ఉండవచ్చు. రాజమండ్రి మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సిటిజన్ ప్రదీప్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన రాజా వారియర్స్. ఘనంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్పీ సఫలరాజు పుట్టినరోజు వేడుకలు హాజరైన జగ్గపేట కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ జ్యోతుల మహి. సరిగ్గా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయింది. తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం దశాబ్ద ఘోషగా మారింది. ఎందుకంటే విభజన హామీలు నెరవేరలేదు, పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గత 10 ఏళ్లుగా 2 ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదు. మొత్తం మీద ఏపీ పరిస్థితి ఏమీ బాగోలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక్కటే అన్నట్లుగా ఇప్పటి వరకు సాగింది. ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్ర విభజన సమస్యలపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లైన సందర్భంగా స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ పైన బుక్ బ్యాంక్ లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిసోర్సు గ్యాప్ 32,625 కోట్లు కేంద్రం భర్తీ చేయాల్సి ఉందని, అయితే 5,617 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. పోలవరం 48% మాత్రమే పూర్తయిందని, ఇంకా 52% పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ 521 కోట్లు 62 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వాల్సి ఉందని కేంద్రం వెబ్సైట్ లో పెట్టేస్తుందని వాపోయారు. ఇప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళేమో అక్కడ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు. మన పరిస్థితి ఇక్కడ ఏంటి, మన పరిస్థితి ఏంటి, దశాబ్ది ఘోష. వాళ్ళు ఆవిర్భావం అనేటువంటి పదం వాడారు కాబట్టి మనం ఇది దశాబ్ది ఘోష అయిపోయింది. ఇక్కడ ఏ పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీల ప్రభుత్వాలు మారే కానీ ఏ పని జరగలేదు. ఉదాహరణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆ రోజున పెద్ద దాంతోటే కొంచెం ఉపశమనం వచ్చింది అందరికీ. ఏదో మనకి దాని అర్థం కూడా ఎవరికి తెలియకపోయినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నట్ట మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్గా చెప్పారు, వెంకయ్యనాయుడు గారు అపోజ్ చేశారు. అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ కాకుండా బీజేపీ రూలింగ్కి వచ్చిన 10 ఏళ్ళు ఇవ్వాలి కానీ 5 ఏళ్ళు ఏంటని ఆయన గొడవ చేశాడు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, 10 ఏళ్ళు ఇవ్వాలి 5 ఏళ్ళు ఏంటంటే 5 ఏళ్ళు ఎందుకు సరిపోతుందని. గ్యారంటీగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదో వస్తుందిట అని అనుకున్నాం, సరే దాన్ని తీసి పక్కన పెట్టారు. రిసోర్స్ గ్యాప్ అని మొత్తం డబ్బంతా హైదరాబాద్లో వస్తుంటే హైదరాబాద్కి వెళ్ళిపోతుంటే ఆంధ్ర అంటూ రాష్ట్రాన్ని ఏర్పరిచి మేము ఎలా నడుపుతామండి, ఎలా నడుపుకోగలం అంటే రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ అంటే 2014-15లో రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది కేంద్ర బడ్జెట్లో పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం, అది యాక్ట్లోనే పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే 32,625 కోట్లు రిసోర్స్ గ్యాప్ ఉందని ఒక మొత్తం అన్ని రాసి ఎలా వచ్చిందో గ్యాప్, తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల మనకు ఆ గ్యాప్ ఎలా వచ్చిందో క్లియర్గా లెక్కలేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పంపించారు. పంపిస్తే ఇప్పటివరకు ఆ డబ్బులు ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన డబ్బుల్లో మనకు ఇప్పటివరకు అందింది 5,617 కోట్లు. అలాగే పోలవరం ఇప్పటికైంది 48% కంప్లీట్ అయింది. ఒకళ్ళు 70 అని ఒకళ్ళు 80 అని చెప్తున్నారు. మొన్న నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎఫిడేవిట్ దాఖలు చేస్తూ ఆ ఎఫిడేవిట్లో చెప్పింది 48% పోలవరం కంప్లీట్ అయింది, ఇంకా 52% అవ్వాలి అని. మొన్ననే పేపర్లో చూసి ఇదేంట్రా అని చెప్పి ఆ పీపీఏ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన బకాయి
521 కోట్లు ఉంది అని క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. మీ పేపర్లో కూడా వచ్చింది అది. 521 కోట్ల 62 లక్షల రూపాయలు ఇస్తే పోలవరంకి మొత్తం డబ్బులన్నీ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి ఇచ్చేసినట్టే అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. అయిందేమో 48%. అసలు పోలవరం డ్యామ్ వర్క్ ఇప్పటివరకు స్టార్టే అవ్వాల. పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దాని మీద వీళ్ళు కొట్టుకు చూస్తున్నారు. ఇది కాకుండా సెక్షన్ 94(1) ప్రకారం మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇన్సెంటివ్స్ కూడా పెట్టారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. అవి ఏవి కూడా మనకి ఇవ్వలేదు. ఏవో ఇస్తున్నామని ప్రకటించింది మనకి, తెలంగాణకి, ఇద్దరికి కూడా ఇస్తున్నామని అన్నారు. మనం అడిగింది ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ సిటీ వెళ్ళిపోవటం వల్ల మనకు వచ్చినటువంటి తగిలిన దెబ్బ నుంచి తేరుకోవటానికి మాకు ఏమి ఇస్తారా అంటే, రెండు రాష్ట్రాలకి కూడా అవే ఇన్సెంటివ్స్ ఇస్తారంటే ఇక్కడికి ఎవరు వస్తారు? ఆల్రెడీ డెవలప్డ్ సిటీ హైదరాబాద్కి వెళ్తారు. ఆ రకంగా కూడా మనకేం న్యాయం చేయలేదు. దుగ్గరాజపట్నం కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఆయిల్ రిఫైనరీ కానీ, విశాఖ విజయవాడ మెట్రో రైల్ కానీ, గ్రేహౌండ్ సెంటర్ కానీ, 7 బ్యాక్వర్డ్స్ డిస్ట్రిక్ట్స్కి బుందేల్ఖండ్ తరహాలో 5 ఏళ్లకి 24,300 కోట్లు ఇస్తానన్నారు. దాని నిమిత్తం 5 ఏళ్లలో మనకి ఇచ్చింది, 5 ఏళ్ళు కాదు 7 ఏళ్లలో మనకి ఇచ్చింది 1,750 కోట్లు. ఇది కాకుండా 3,820 కోట్ల రూపాయలు ఈ ట్యాక్స్ తేడాల్లో సెక్షన్ 50(51) అనుకుంటాను ఏపీ రీఆర్గనైజేషన్, అది కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల మనకి 3,820 కోట్ల రూపాయలు రావాల్సింది ఆగిపోయింది. అది ఎలాగ సెటిల్ చేసి ఇప్పించాలి, లేకపోతే సెంటర్ పే చేయాలి, అది కూడా ఏమి. దీని అంతటికీ కారణం ఏంటంటే నేను అనుకోవటం, ఇక్కడి నుంచి దీని మీద గట్టిగా స్ట్రెస్ చేసేవాడు ఎవడూ లేడు. వీళ్ళు కోర్టులో వేసిన ఎఫిడేవిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 సంబంధించినటువంటి ఆస్తుల్లో 142,601 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, ఇది ఎప్పుడు 23 నాటికి, ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు. వీటిల్లో మనకి 58% రావాలి. 142,000 కోట్లలో 58% మనకి, 42% వాళ్ళకి జనాభా ప్రాతిపదికన పంచండి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. దాని మీద శిలాబిడే కమిటీ అన్నారు. మొన్న ఈ మధ్య డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ అని యూనియన్ హోమ్ సెక్రటరీ, ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీస్ తోటి ఒక కమిటీ వేశాం. దీని ప్రకారం ఈ 245 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 245 ఇన్స్టిట్యూషన్స్ ఎవరెవరికి ఏమేమి చెందుతాయన్నది, అందులో పనిచేస్తున్న 159,096 మంది ఎంప్లాయీస్కి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇందులో చాలామంది రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎవరు ఇవ్వాలి రిటైర్మెంట్ పెన్షన్లు? తెలంగాణ ఇవ్వాలా, ఆంధ్ర ఇవ్వాలా? అది కూడా ఇంకా తేలలేదు. అలాగే బచావతి అవార్డు అని 76లో ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం వాటర్ ఎలా వాడుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నదే ఉందప్పుడు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం 2 ఏళ్లకోసారో వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. పవర్ ప్రొడక్షన్ అంటూ స్టార్ట్ అవగానే సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆంధ్రాకేమో తాగునీరు, సాగునీరు అవసరాలు ఏవి పట్టించుకోకుండా తెలంగాణ గవర్నమెంటు అనౌన్స్ చేసేస్తుంది కరెంట్ కావాలి మాకు, కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నామని. ఇది ఒకటి ఆనవాయితీ కింద అయిపోయింది. దీని మీద కూడా ఎలాగ ఎప్పుడు అసలు ఏమిటంటే, మనకు ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు, పవర్ ప్రొడక్షన్ కాదు. డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. నాగార్జున సాగర్ దగ్గర అదే గొడవ, పులిచింతల దగ్గర అదే గొడవ, శ్రీశైలం దగ్గర అదే గొడవ. ఈ గొడవకి పరిష్కారం గట్టిగా అడగాలి. ఏదో వాళ్ళు గొడవ చేస్తున్నారు, మేము మిలిటరీని పంపాం, వాళ్ళు ఆర్మీని పంపారు, మేము స్పెషల్ పోలీసుని పంపాం, టీవీలో చూపించుకోవడానికి పేపర్లో రావడానికి జరుగుతుంది తప్ప యాక్చువల్గా దీన్ని యాక్ట్ ప్రకారం ఎలా. వాసవి ఇంటర్నేషనల్ సౌజన్యంతో మిస్టర్ అండ్ మిసెస్ రాణి ప్రవీణ్ కపుల్స్ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V215A డిస్టిక్ గవర్నర్ కాళకూరి కేవీపీఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ 14 దేశాలలో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని జిల్లాల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ V215A సంస్థ సేవలు అందిస్తుందని తెలిపారు. ఇక కరోనా సమయంలో ఇంటికి పరిమితమైన వయస్సు సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలను ఒక చోటికి చేర్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారి మధ్య పోటీ నిర్వహించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఆహ్వానించినందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలండి. ఒక్క 10 నిమిషాలు ప్రశ్న జరుగుతుంది కాబట్టి ఆహ్వానించినందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడున్నా వెంటనే రావాలండి. మరి ఈరోజు ఫ్యామిలీ అదేవిధంగా ఆర్ఆర్ రమేష్ గారు ఇక్కడికి రాకపోయినా వారి ఐఈసార్ పాలరావు సుభాష్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. గవర్నర్గా నా పదవి బాధ్యతను నిర్వహించడం జరుగుతుందండి. ఈ సంవత్సరం నేను పదవిని స్వీకరించినప్పటి నుంచి కూడా మేము చేసే సేవ కార్యక్రమాలకి ప్రతి ఒక్కదానికి కూడా కర్త కర్మక్రియ అయినటువంటి మా అన్నయ్య గారు బోడా సాయి సూర్యప్రకాష్ గారి సహకారంతో ఈ సంవత్సరం జనవరి 21లో మేము ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని చెప్పి మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. అదే రకంగా మొన్న వాసవి ఉగాది పురస్కారాలని చెప్పి ప్రతి క్లబ్ నుంచి కూడా 60 మందిని తీసుకొచ్చి వారందరికీ కూడా ఏ క్లబ్లో ఏ నైపుణ్యం ఉన్నదో వారందరినీ గుర్తించి వారిని ఒకే వేదిక మీద సన్మానించడం జరిగింది. కరోనా మహమ్మారి తర్వాత ఎంజాయ్మెంట్ అన్నది మర్చిపోయిన మన జనాలకి మరొకసారి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించాలని చెప్పి అనగానే మా అన్నగారు మాకు ఈ కమిటీకి చైర్మన్గా రాజేష్ గారిని అదే రకంగా చైర్పర్సన్గా మా గ్రంథి సుజాత గారు అనే టీం మొత్తం అందరినీ కూడా ఇవ్వడం జరిగిందండి. వీరందరి సహాయ సహకారాలతోటి 2019లో ఏ రకంగా అయితే మా అన్నగారు టైంలో ఈ ప్రోగ్రామ్ నిర్వహించామో అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి మా ఎరుకుల రామకృష్ణ అన్న గారు, ఈయనకి నాకు 1998 నుంచి కూడా ప్రత్యేక స్నేహం అన్నది ఉన్నదండి. ఈయన ఈ సంవత్సరం ఇంటర్నేషనల్లోనే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారండి. వీరు మేము అడిగిన వెంటనే సతీసమేతంగా ఇక్కడికి రావడానికి, ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే వీరు మొన్నే శ్రీలంక ట్రిప్ జరుపుకుని ఒక 2 రోజుల ముందే ఇంటికి రావడం జరిగింది. అయినా సరే భారం అనుకోకుండా మన వాసవి క్లబ్ మీద ఉన్న ప్రేమతోటైతే ఏంటి, మన డిస్ట్రిక్ట్ మీద ఉన్న ప్రేమతోటైతే ఏంటి, ఇక్కడికి విచ్చేసి మనల్ని అందరినీ ఆనందింపజేస్తున్నందుకు మరొక్కసారి మీ అందరి తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V215A మరి జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి ఫ్యామిలీ గలాట, మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి 1962లో 62 సంవత్సరాలు అయింది ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి. మరి ఈ సంస్థ మరి సుమారు 1800 క్లబ్బులు 14 దేశాల్లో 31 జిల్లాలో మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కేరళ మరి అనేక రాష్ట్రాల్లో విరాజిల్లుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. సమాజంలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో అన్ని వర్గాల పేద ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. మరి ఫెలోషిప్, లీడర్షిప్, సర్వీస్ అనే 3 ముఖ్య ఉద్దేశాలతోటి ఏర్పాటైనటువంటి ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమంతో పాటు ఎంటర్టైన్మెంట్, మరి కరోనా తర్వాత మరి ఇంటికే పరిమితమైనటువంటి కుటుంబాలు కూడా మరి ఆనందంగా మరి ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కేవలం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోనే వేలాది మందితోటి నిర్వహిస్తూ ఉంది. మరి ఈరోజు 21A గవర్నర్ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఐఈసి ఆఫీసర్స్ బోడా సూర్యప్రకాష్ గారు, కరుణ గారు, మానపల్లి రమేష్ గారు, మరి మిగతా వాసవి నాయకులందరికీ కూడా మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నాయకులందరికీ కూడా శుభాభివందనలు, శుభాకాంక్షలు. మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 215 ఈ జిల్లాలో
మరి ఈ సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోనే ఒక ముందంజలో ఉంది. మరి సేవా కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్, సమాజంకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ జిల్లాను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 215 నుంచి ఈ కపుల్స్ గలాట అనే కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా జిల్లా ఎప్పుడు కూడా ఎంతో చక్కగా హుషారుగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్ ముందుండడానికి మా పాస్ట్ గవర్నర్లు అందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తున్నాం. 2019లో ఇలాగే నా టెన్యూర్లో సేమ్ ఇలాగే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా అప్పుడు నాకు వైస్ గవర్నర్ కింద ఉన్న మా ప్రవీణ్ గారు ఇప్పుడు గవర్నర్ అయ్యి సేమ్ మళ్ళీ అయ్యే యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ ఈనాడుగా కరోనా తర్వాత కొంచెం డౌన్గా ఉన్న మన మూమెంట్ని కూడా ఉత్సాహపరుస్తూ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్తో సమానంగా, వేరేలాగా అనుకోకండి, ఇంటర్నేషనల్తో సమానంగా సబ్సిడీస్ అన్నీ కూడా, అంటే మా ఇంటర్నేషనల్ పైనుంచి చాలా సబ్సిడీలు వస్తాయండి సభ్యులకి, అటువంటి సబ్సిడీని జిల్లా లెవెల్లో కూడా అంత ఇంటర్నేషనల్తో సరి సమానంగా మా గవర్నర్ గారు కూడా చక్కగా ప్రతి క్లబ్కి ఆ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంత చక్కటి ఈవెంట్ని ఆ సేవతో పాటు కుటుంబం మొత్తం ఎంజాయ్ చేసే విధంగా ఓన్లీ కపుల్స్ మాత్రమే ఉండాలనే ఈ వినూత్నమైన పద్ధతిని మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో దాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకి కంటిన్యూ చేస్తున్నందుకు ఆయన కూడా అభినందన తెలియజేస్తాను. రాజమండ్రి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ నందు మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 క్రికెట్ టోర్నమెంట్ లో 9 జట్లు పాల్గొనగా 40 రోజుల పాటు లీగ్ మ్యాచ్లు నిర్వహించగా రాజా వారియర్స్ మరియు బాంబే సూపర్ కింగ్స్ అనే రెండు జట్ల ఫైనల్ కి చేరుకున్నాయి. 2/6/2024 ఆదివారం నాడు ఉదయం ఫైనల్ మ్యాచ్ నిర్వహించగా ఫైనల్ మ్యాచ్ లో రాజా వారియర్స్ విజేతగా నిలిచింది. ఈ మున్సిపల్ కాలనీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 ఆర్గనైజర్స్ గా రఫీ ఉమా కోటాలు వ్యవహరించారు. ఇక బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి, బూసి వజ్రనాథ్, నామన వాసు, వికే బిర్యానీ నాగార్జునలతో కలిసి విజేతలుగా నిలిచిన రాజా వారియర్స్ జట్టు సభ్యులకు మిమోంటో ఇచ్చి మెడల్స్ వేసి సత్కరించారు. రన్నర్ గా నిలిచిన బాంబే సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు మిమోంటోలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి మాట్లాడుతూ, క్రీడలు మనుషులతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తాయని, ఆరోగ్యం కూడా బాగా ఉంటుందని, అనారోగ్యాన్ని దరచేయనివని, అందువలన ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడ ప్రతిరోజు ఆడుతూ ఉండాలన్నారు. చోటు దా అయ్యలేదు, మన స్వరూపం ఉన్నాడు వాళ్ళ నాన్నగారు తరపున జ్ఞాపకార్థం ఫస్ట్ ఫీల్డర్ అవార్డు. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ హ్యాట్ రీస్ ఎప్పుడు కూడా రండి. బెస్ట్ బౌలర్ మైకిల్, బాంబే సూపర్ కింగ్స్ తరపున నాగార్జున గారు పక్క వచ్చారు లోపలండి. నెక్స్ట్ సీజన్ కూడా, ఈ సీజన్ కి సిరీస్ వచ్చినందుకు పడాల కోట శక్తి రాజావారి సిద్ధనేత షూ స్పాన్సర్ చేశారండి అతనికి. ఈ మ్యాచ్లు 7 మ్యారేజ్ మ్యాచ్లు కూడా వచ్చినాయి, మీరు అందరూ కూడా గట్టి క్లాస్ కొట్టడం కోరుతున్నాం. కృప వెనకరా, కృప చికెన్ పాండే కూతురు ఆశ్చర్యపోతుంది మా డాడీకి ఏమొచ్చి. ఒకళ్ళు పైకి ఎట్ట వాళ్ళకి భయ, ఎలా చూడండి ఒకసారి, ఎలా చూడండి అందరూ, ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరూ. లోకేష్ అన్న తప్పులు కొంటే మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ లో మన క్రికెట్ సోదరులు ఫైనల్ మ్యాచ్ ఇక్కడ జరపడం జరిగింది. మరి ఇది 10th సీజన్, 10 సీజన్ లోనూ కూడా మ్యాచ్లు బ్రహ్మాండంగా ఆడి అందరికీ కూడా ఈ బహుమతి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ రాజా వారియర్స్ విన్నర్స్ గా రావడం జరిగింది, వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అలాగే బాంబే గ్రూప్ వారు విన్నర్స్గా రన్నర్స్గా రావడం జరిగింది, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గ్రౌండ్లో మరిన్ని మ్యాచ్లు ఆడాలని
మీరు కేవలం రాజమండ్రికి పరిమితం కాకుండా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా ప్లేయర్స్ గా మంచి పేరు తెచ్చుకోవాలని, దానికి కావాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా మరి మున్సిపల్ కాలేజ్ నుంచి మేమందరం కూడా మీకు అన్ని రకాలుగాను అండగా ఉంటామని, అన్ని రకాలుగాను కూడా మీకు ఏ రకమైన హెల్ప్ కావాలని కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. జై ఫార్మెంట్ని లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 10 సీజన్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న రఫీ ఉమాకి, అలాగే ఆర్గనైజింగ్ టీమ్ కి సపోర్ట్ చేస్తున్న బాంబేకి, అలాగే మున్సిపల్ కాలేజ్కి నా తరపు నుంచి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మొత్తం 10 సీజన్లో 7 సీజన్లు విన్నర్స్, 3 సీజన్లు రన్నర్స్ వచ్చాం మేము. దానికి ముఖ్య కారణం మా టీము, ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసినందుకే ఇది జరిగింది. గణేష్ వల్ల, కోట వల్ల నెగ్గింది కాదు. ప్రతి ఒక్కరూ కూడా 10 సీజన్లో ఎవరైతే ఉన్నారో అంటారు, కోటు, ఆదిత్య, రాజా ఎప్పుడు రెగ్యులర్గా ఉంటారు నా టీంలో, అలాగే ఆలీ. ఈ సీజన్లో ముఖ్యంగా బాగా బౌలింగ్ వేసిన మన వాసు, బాల, ఆదిత్య, మిత్తు, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి, అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న వజ్రంకి స్పెషల్ థ్యాంక్స్. నామన వాసు గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జరిగిందంటే ఫస్ట్ నుంచి కూడా చాలా నసాతోని పోటీలు జరిగినాయి. బాంబే కూడా మెయిన్ మా టీం ప్లేయర్స్ అంతా కూడా చాలా సపోర్ట్ చేశారండి మాకు. ప్రతి ఒక్కరు కూడా నేను కెప్టెన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మెయిన్ సాయి మైకిల్ చాలా మంచి బౌలింగ్ చేశారు, అలాగే మణికంఠ, పాల్ మణికంఠ, మా బాంబే ప్లేయర్స్ అయిన వినోద్ మున్న, చందు, నెక్స్ట్ వినోద్ మారి అందరూ కూడా ఆడారు. యాదవ్తో సహా అందరూ చాలా బాగా ఆడారండి. ప్రతి ఒక్కరు కూడా పేర్లు మర్చిపోయిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే టీము ఒకటంటే ఆడితే కుదరదు, కానీ 13 మంది ప్లేయర్స్ ఆడాలా, 13 ప్లేయర్స్ ఆడితేనే పని అవుతుంది. కానీ ఏంటంటే లక్ అనేది ఎవరికైనా వరిస్తుంది కాబట్టి మ్యాచ్ ఆడారు కాబట్టి వాళ్ళకి ఈరోజు ఫైనల్కి వెళ్ళడం జరిగింది. ముందు రాజవర్షి మేము మా బాంబే టీం తరఫున కంగ్రాచులేషన్ తెలియజేసుకున్నాము. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీడియా సహోదరులకి, విశ్వేశ్వరరెడ్డి గారికి, నెక్స్ట్ మన ఆర్గనైజర్ అందరికి కూడా, నెక్స్ట్ స్పాన్సర్ కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దాల్వా వరి కోతలు ముగిసిన అనంతరం రైతాంగం పంట చేలో నీరు పారే నిమిత్తం ఎత్తు పల్లాలు సరిచేసుకునే క్రమంలో ప్రొక్రైన్లు ట్రాక్టర్లతో మట్టిని తరలించుకుంటూ ఉంటారు. ఈ ప్రక్రియ ప్రతి ఏటా కూడా జరుగుతుంది. అయితే ఇటీవల ఈ మట్టి త్రవ్వకాలపై కూడా స్థానిక రాజకీయ నాయకుల జోక్యం చేసుకోవడంతో రెవెన్యూ పోలీస్ అధికారులకు ఈ సమస్య పెద్ద తలనొప్పిగా తయారైంది. 2 రోజుల క్రితం టేకి గ్రామంలో అక్రమంగా మట్టి త్రవ్వుతున్నారని స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు రావడంతో ఆ మేరకు వారు అక్కడ ఉన్న జేసీబీ ట్రాక్టర్ను అంగర పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. కేవలం టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుల కక్ష సాధింపుతో ఈ వ్యవహారాలు రెచ్చకెక్కుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆదివారం అంగర గ్రామం ఓఎన్జీసీ రోడ్డు వద్ద ఉన్న పొలంలో ఎండిపోయి బులికిపోయిన కొబ్బరి చెట్టును ప్రొక్రైన్ల సహాయంతో తీస్తుండగా ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు అక్కడ అక్రమంగా మట్టి తవ్వేస్తున్నారని పెద్ద రాద్ధాంతం చేసి స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ ఉన్న ప్రొక్రైన్లను పోలీస్ స్టేషన్కి తరలించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, 2024 సార్వత్రిక ఎన్నికలకు జగ్గంపేట నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్, ఎస్పీఎస్ అప్పలరాజు పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సతీమణి, జగ్గంపేట కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ జ్యోతుల మణి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ఎస్పీఎస్ అప్పలరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి అధిక సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై కేక్ కట్ చేయించి పూలమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సవితా పురస్తాత్ సవితో ధరాత్ సవితా ధరాత్
సకల శ్రేయో అభివృద్ధి సిద్ధిరస్తు యజమానస్య రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. ఇప్పటికైనా విభజన సమస్యలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర విభజనపై దశాబ్ద ఘోషను ప్రస్తావించిన ఉండవారు. రాజమండ్రి మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రతి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన రాజా వారియర్స్. ఘనంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్పీ సఫలరాజు పుట్టినరోజు వేడుకలు. హాజరైన జగ్గపేట కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ జ్యోతుల మణి. ఇవి ఇప్పుడు ఒక నెంబర్ స్మరణ బ్రేడ్స్ మళ్ళీ కలుద్దాం.